అందరూ శివలింగం కనిపించగానే భక్తితో పూజ చేస్తారు కదా, కానీ ఈ ఊర్లో ఉన్న శివలింగాన్ని చూస్తే అందరూ భయపడతారు, పూజించడానికి భయపడతారు. అది ఉత్తరాఖండ్లోని హతియనౌలా అనే ప్రాంతంలో ఒక చిన్న గ్రామం. ఆ ఊర్లో ఒక శివాలయం, అందులో శివలింగం ఉంది. స్థానికుల్లో ఆస్తికులు ఉన్నారు, అయినా ఆ శివలింగానికి పూజ మాత్రం జరగదు. కారణం, ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక శిల్పి ఒకే ఒక మహాశిలను చెక్కి ఒకే రాత్రిలో ఆ శివాలయాన్ని నిర్మించాడు, అయినా ఆ శివలింగాన్ని పూజించటానికి జనం సాహసించరు. దీనికి సంబంధించిన వదంతి ఇలా ఉంది. అది వదంతో నిజమో మనకు తెలియదు, కానీ ఇలా ఆ ఊరి జనాలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. శతాబ్దాల క్రితం ఇక్కడ ఒక శిల్పి ఉండేవాడు. అతడు శిలలను చెక్కి విగ్రహాలు తయారు చేసేవాడు. ఒక దుర్ఘటనలో అతని చెయ్యి విరిగిపోయింది. మిగిలిన ఒక చేతితో విగ్రహాలు చెక్కాలని ప్రయత్నించేవాడు. ఒక చేతితో ఎలా చెక్కగలుగుతావు అని జనం పరిహాసం చేసేవారు. ఈ మాటలు విని అతనిలో ఉక్రోషం పెరిగింది. సుత్తి ఉలి తీసుకుని ఊరికి దక్షిణ దిశగా వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మహాశిల ఉంది. మరునాడు ఉదయం గ్రామస్తులు నిత్యకృత్యాలకై అటు వెళ్ళగా శిల ఉండాల్సిన చోట గుడి కనిపించింది. జనం ఆశ్చర్యానికి అంతులేదు. ఒక్క రాత్రిలో ఒక శిలను చిక్కి గుడి నిర్మాణం చేయటం ఎలా కుదురుతుంది? కానీ ప్రత్యక్షంగా కనబడుతుంది కదా. ఈ వార్త సుడిగాలిలా ఊర్లో పాకింది. జనం అక్కడకు చేరుకున్నారు. ఈ విచిత్రం ఎవరు చేశారు? అక్కడ శిల్పి కూడా లేడు. శివానుగ్రహంతో శిల్పి ఒక్క రాత్రిలో ఈ ఆలయాన్ని నిర్మించాడేమో అని జనం భావించారు. దైవానుగ్రహమే లేకపోతే ఈ పని సాధ్యమా? ఒక చేతితో విగ్రహం కూడా చెక్కలేడు కదా. శిల్పి కోసం వెతికారు. ఎక్కడా జాడైనా లేదు. పండితులు ఆలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని చూశారు. శివలింగం పానపట్టం వెనకకు తిరిగి ఉంది. అలాంటి శివలింగాన్ని పూజించటం శుభప్రదం కాదని పండితులు చెప్పారు. ఆ గుడి నేటిదాకా అలాగే ఉంది. అందులో ఎవ్వరూ పూజ చేయరు. కానీ గుడి పక్కనే ఉన్న సరోవరంలోని నీటిని మాత్రం పవిత్రంగా భావిస్తారు. నౌలా అని పిలుస్తారు. పిల్లలకు కేశఖండనాదులు చేయించినప్పుడు నౌలా సరోవరంలోనే స్నానం చేయిస్తారు.